జిల్లాలో గతేడాదితో పోల్చుకుంటే నేరాలు, రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, ఇందుకోసం పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా కృషి చేసిందని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వార్షిక నేర నివేదిక వివరాలను పోలీసు ఉన్నతాధికారులతో కలిసి మీడియా సమావేశంలో వెల్లడించారు. 2023లో రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. డేంజర్ జోన్లుగా మారిన చాందా, గుడిహత్నూర్ వంటి ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. దీంతో మంచి సత్ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లాలో మహిళలపై దాడులు, వేధింపులను అరికట్టడానికి షీటీం బృందాలు ప్రత్యేక చొరవ చూపాయన్నారు. ఆపత్కాలంలో మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలాలకు చేరుకుని సేవలు అందించాయన్నారు. ముఖ్యంగా మత్తు పదార్థాల నివారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలతో గంజాయి, గుట్కాపై ఉక్కుపాదం మోపామన్నారు. ఆర్థిక నేరాలు ఎక్కువగా జరిగాయని, వాటిపై దృష్టి సారించి ప్రజలను చైతన్యవంతం చేస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో వాటిని కట్టడి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని స్పష్టం చేశారు. దానికి మీ సహకారం ఎంత ఉంది? తర్వాత ప్రజలు కూడా, ఈవెన్ పొలిటికల్ పార్టీలు కూడా మాకు మేము ఏ విధంగా యాక్షన్ తీసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా మా ఆర్డర్స్ ఒబే చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ కూడా వాళ్ళు ఒబే చేయడం వల్ల చాలా సిస్టమేటిక్గా పీస్ఫుల్గా అయింది. దాని తర్వాత జరిగిన ప్రతి ఇన్సిడెంట్ కూడా, ప్రతి అంశం కూడా మనకి ఫస్ట్ నుంచి ఏం జరిగినా కూడా అన్నింటిలో కూడా గణేష్ అప్పుడు కానీ, తర్వాత ఎనీ ఫెస్టివల్స్ కూడా 2023 చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోయింది. ఫ్రీక్వెంట్గా పోలీస్ స్టేషన్కి ప్రతి పోలీస్ స్టేషన్ ఒక రిసెప్షన్ పెట్టి ప్రతి కంప్లైంట్ మీద కూడా ఒక అకౌంటబిలిటీ పెట్టడం వల్ల, కేసెస్ కూడా ప్రాంప్ట్గా ఎఫ్ఐఆర్ చేయడం వల్ల, తర్వాత సేమ్ కోర్ట్ డిస్పోజల్ కూడా చేయటం వల్ల ఒక టోటల్గా ఒక కంట్రోల్ ఉంది అంత మొత్తం అంతా. తర్వాత ఈ ఇయర్లో కూడా పోలీసు కూడా మేము ఎన్నో విలేజెస్లో, ఇంటీరియల్ ప్లేసెస్లో ఎన్నో వెల్ఫేర్ కార్యక్రమాలు, తర్వాత కొన్ని ఏరియాలో మేము మెడికల్ క్యాంప్స్ పెట్టాము. తర్వాత మా ఎస్ఐలు కూడా ప్రతి ఇంటీరియల్ విలేజ్ తిరిగి అక్కడ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము అటెండ్ అయ్యాము. మొత్తం అంతా ఎక్కడ కూడా జిల్లాలో ఈ సంవత్సరం టోటల్గా పీస్ఫుల్గా ఉంది. సైబర్ క్రైమ్, గంజాయి, తర్వాత ఈ ఆడపిల్లలు వాడు ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఇంట్లో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసాడు. తర్వాత మగపిల్లలు ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో కూడా కమిటీలు ఏర్పాటు చేసి వాటి వైపు పోకుండా, తర్వాత ఇంకా మన ఏరియాలో మనకు చుట్టూ మహారాష్ట్ర ఉంది కాబట్టి మన ఏరియాలో మటకాది చాలా. ఇప్పుడు మీరు దాని మీద ఒకసారి స్టడీ చేయాలి. మీరు కూడా ఎన్ని పైసలు పోతాయి అనుకున్నారు, మటుకా ఒక రోజు లక్షలు పోతాయి అంత, దాన్ని అసలే లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇంకా స్ట్రాంగ్గా, ఎందుకంటే 15 రోజులు మీరు మేలుకొట్టుకుంటే మళ్ళీ స్టార్ట్ అయితే మనం అది జీరో చేయాలనేది ఉద్దేశం మాది మొత్తం అంతా. తర్వాత దొంగతన మెయిన్ థ్రెట్ ఏంటంటే మహారాష్ట్ర బోర్డర్ ఉంది కాబట్టి మనకి ఎక్కువ మా నార్త్ ఇండియా క్రిమినల్స్ వస్తుంది.